ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో నలుగురిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అయితే ఇప్పుడు ఇందులో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు మీడియా ముఖంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అసలు విలేకరి స్థాయిలో ఉన్న సజ్జలకు అసలు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి, ఆయన ఇంత డబ్బు ఎలా సంపాదించాడు, నేను మొదటి నుంచే వైసీపీ నన్ను పక్కన పెట్టిందన్నారు, అసలు ఆనం రామనారాయణ రెడ్డి ఓటు మాకు సంబంధమే లేదు, మేము ఆయన ఓటు అడగలేదని గతంలో సజ్జలు చెప్పారు. ఇప్పుడు నా ఓటుతో మీకేం సంబంధం, నేను నాకు ఇష్టమైన వ్యక్తికి ఓటు వేయడం జరిగింది, ప్రబోధ అనుసారం ఓటు వేయడం జరిగింది, ఇప్పుడు దాన్ని ఎందుకు చెప్పాలి, నిందలు ఎందుకు వేస్తున్నారు, ఆరోపణలు ఎందుకు వేస్తున్నారు అంటూ ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు, కానీ ఇప్పుడు దమ్ము ధైర్యంతో నిజం చెప్తున్నారా అంటే అది లేదు, అధికార పార్టీ వైపు మళ్ళీ ఆ బాణాన్ని విసిరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో సలహాదారుడైన సజ్జలపై అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆనం. ఎందుకంటే అసలు సజ్జల ఎవరు, సలహాదారుడు ఎవరు, పార్టీకి ముఖ్యమంత్రికి ఆయన సలహాదారుడు. అయితే ఆయన చెప్పడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు పోతుందని ఈ రేంజ్లో ఆనం మాట్లాడారు. క్లియర్ కట్గా వాళ్ళ ఇంటెన్షన్ అయితే ఒకటి, పార్టీ వాళ్ళని దూరం చేస్తుంది, మాకు ఎట్లాగో రేపు పొద్దున సీట్ రాదని గ్రహించుకున్నారు కాబట్టి ఆనం టీడీపీకి అయితే ఓటు వేసినట్టుగా తన మాటల్లో స్పష్టంగా ఇండైరెక్ట్గానైతే తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి అంటున్నాడు ఆయన, ఏకంగా ఆనం ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి అంటున్నాడు. అంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఎందుకు ఉంటుంది, అయితే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తావు, లేదంటే చంద్రబాబు డైరెక్షన్లో జనసేనలోకి వెళ్తావు, అల్టిమేట్గా ఈ రెండు పార్టీల్లోకి ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి కండవ కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారిపై వైకాపాపై బురద జల్లే కార్యక్రమం మొదలు కాబోతుంది ఇక ఆనం వేదికగా. ఇక శ్రీదేవి గారు కూడా మరో కొద్దిసేపట్లో బహుశా ఆమె కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా ఉండవేలి శ్రీదేవి గారు మీడియా ముఖంగా మరికొద్ది గంటల్లో అంటే 11:30-12 గంటలకు సమయంలో తాను కూడా మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి తానేమంటారు, తానేం ఆరోపణలు చేస్తారో కూడా వేచి చూడక తప్పదు.